రైతు రాజు కావాలని అందరు కోరుకుంటారు. అవునా? మీ మీడియా కానీ, ప్రజలు కానీ, అందరు కానీ రైతే రాజు కావాలని కోరు ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్, ఆ రైతు కొడుకు రైతు అవ్వట్లేదు. నలుగురు పిల్లలుంటే ఒక ఇద్దరన్నా రైతు కావాలి, ఇంకో ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ ఇంకోటో కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇల్లు నడవాలి కదా. వీళ్ళు ఎందుకు పండిస్తారు మనందరి కోసం? రేపు ఆ రైతు చచ్చిపోతే ఏం తింటాము, ఎట్లా బతుకుతాం? ఇప్పటికే ఉన్నది, ఏం కొనేటట్లా లేదు, ఏం తినేటట్లా లేదు. గెలుస్తాడా రైతు బిడ్డ? 100% రైతు బిడ్డనే గెలుస్తాడు. ఇది మళ్ళా ఒకసారి గెలిచినాక ఉంటుంది కదా, అప్పుడు కూడా వచ్చి మాట్లాడతాను నేను. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ తొక్కేస్తున్నారు, మరి రైతు బిడ్డ గెలుస్తాడా? 100% రైతు బిడ్డనే గెలుస్తాడు. అందరు పబ్లిక్ చూస్తారు కదా, కొడతారు కదా. ఆ సినిమా అక్కడ ఉంటుంది, కొట్టే దగ్గర ఉంటుంది, ఓటింగ్ చేసే దగ్గర ఉంటుంది. అంటే రైతు బిడ్డ ఎక్కువ రొమాన్స్ చేస్తున్నాడు రతికాతో అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏమో ఇక నేనైతే చూడలే, మీరు చూసిరా, చూపించిందే నమ్ముతాం కదా సార్. చూసి చూసిరా, చేసిండా రొమాన్స్ చేసిండా? కొన్ని సీన్లు అలాగే ఉన్నాయి సార్. ఏదో టైం టైం వచ్చు, పాపం కొత్తోడు కదా, కరువు కాలం ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇప్పటివరకు షోలు గీలు చేయలే కదా, ఇక టైం టైం వచ్చు అంతే కదా. మొగోడు మొగోడు నైజం, ఆ అమ్మాయిని చూడడం అవునా కదా. ఆ అమ్మాయిని చూడకపోతే వాడు మొగోడే కాదు. ఇంకా అంటే అట్లా అంటే రైతు కూడా గెలుస్తాడా? చాలా మంది గెలుస్తాడు, గెలుస్తాడు. వాడు అన్ని కష్టాలు తెలుసు, వాడికి ఏడ పండుకోవాలో తెలుసు, ఏడ పండుకున్నా ఏం తిన్నా తినకున్నా బతుకొడతాడు అనే కాన్సెప్ట్తో ఉంటాడు వాడు. 100% నువ్వు నిలబడతాడు. వీళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని ఉంటాయి వీళ్ళకి. ఏ నేను ఉన్నాను దెంకొస్తా అని బయటికి దెంకొస్తారు వాళ్ళు. వాళ్ళకే ఇవ్వాలి. అమర్దీప్ అనే ఆయన, నేను బీటెక్ చదివినా మా కష్టాలు తెలియకుండా నీ రైతు బిడ్డ కష్టాలు ఎవరికి కావాలి రా అని అడిగాడు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాడు ఏం తిని బతికినవురా ఇన్ని రోజులు? బీటెక్ తిని బతికినవురా? ఏం తిన్నావురా? రైతు పండించకపోతే బియ్యము వాడు ఏం తిన్నాడు అవునా కదా? ఓకే, మళ్ళీ కలుద్దాం.